అధ్యక్ష ఆయన ఏమన్నారో అందరూ చూశారు కదా అధ్యక్ష. ఆయన అన్నారు అధ్యక్ష, ఏ బిల్లుకైనా కానీ అమెండ్మెంట్స్ అంటే సవరణలు అధ్యక్ష విధానపరంగా అంటే యాజ్ ఎ రూల్ అధ్యక్ష బిల్లు మూవ్ చేసిన 12 గంటల లోపే దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అంటే సవరణలు కూడా ఇవ్వాలి అని అన్నారు అధ్యక్ష. సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి, ఆ టైం ల్యాప్స్ అయ్యింది అని కూడా అన్నారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షము, అటు పీడిఎఫ్ లెఫ్ట్ పార్టీల పక్షము కూడా ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు అధ్యక్ష. అలాగే సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేని విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది అని కూడా శాసన మండలి చైర్మన్ పేర్కొన్నారు అధ్యక్ష. అయినా దాన్ని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన కూడా చేశాము అని ఆయన చెప్పారు అధ్యక్ష. ఇక చివరికి ఏం చెప్పారంటే రూల్స్కి అనుగుణంగా లేనందున, సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున చైర్మన్గా నాకున్న విచక్షణ అధికారాలను రూల్ 154 ప్రకారం నాకున్న విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు అధ్యక్ష. అంటే తాను విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే చెబుతున్నాడు అధ్యక్ష. తనకున్న విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడానని తానే చెబుతున్నాడు. అంటే డిస్క్రిషన్ ఈజ్ యూస్ టు వయలేట్ ద లా, నాట్ టు స్ట్రెంగ్తన్ ద లా అధ్యక్ష. ఇది డెమోక్రసీలో కరెక్టేనా అని చెప్పి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. డిస్క్రిషన్ అనేది యువర్ యూసింగ్ ద డిస్క్రిషన్ టు వయలేట్ ద లా, నాట్ టు స్ట్రెంగ్తన్ ద లా. అధ్యక్ష నేరుగా అధ్యక్ష టీడీపీ అధ్యక్షుడు అధ్యక్ష శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష మన చంద్రబాబు గారు తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో కూర్చున్న అధ్యక్ష ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వటానికి కూర్చున్నాడో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే అధ్యక్ష చట్టసభ చట్టం ప్రకారంగా నడుస్తోందా లేక చట్టం పార్టీ ఇష్టాయిష్టాల ప్రకారం ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా అన్నది మనందరికీ కూడా కనిపించే విధంగా నిన్న జరిగిన తీరు అధ్యక్ష. అలాగే అధ్యక్ష శాసన మండలి ప్రజల ప్రభుత్వం ఇష్టాల ప్రకారం నడుస్తోందా లేక ఓడిన నాయకుడు ప్రయోజనాలు ఆయన ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తుందా అన్నది కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష మండలి అనేది సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా
నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా, తప్పును ఒప్పుకొని కూడా, అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష, హత్య చేయడం తప్పు, నేరం, అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఆ తప్పును చెయ్యనివ్వకుండా మనం ఆపాలా వద్దా అని కూడా ఆలోచన చేయాలని కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అధ్యక్ష, అప్పట్లో రాష్ట్రాలలో రెండో సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలో అధ్యక్ష 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం ఏకంగా అధ్యక్ష. ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష. ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష, మన సభలోనే, మన అసెంబ్లీలోనే. ఇంతమంది మెడికల్ డాక్టర్స్, ఇంతమంది లాయర్స్, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు, చివరికి ఫారిన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అందరికీ అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మండలి కోసం అధ్యక్ష 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుందనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుందనుకుంటే 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష, మండళ్ళే లేవు అధ్యక్ష. మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మంచి చేయడం కోసం
తమ బుర్రలను పెట్టకుండా అధ్యక్ష మంచి చేయడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రలను తమ ఆలోచనలు పెట్టకుండా ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి, ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించాలా లేదా అన్నది మనమంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనమంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు ఏదైతే నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఆయనేమో తప్పు చేస్తున్నానని నాకు తెలిసినా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి అక్కడ మండలిలో స్పీకర్, అక్కడ మండలిలో చైర్మన్ గారు అంటారు అధ్యక్ష. అన్యాయం జరిగింది అన్న పరిస్థితి అర్థమవుతా ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ ఊర్లోకి పోవడము, తన కార్యకర్తలను అక్కడికి పిలిపించుకోవడము, ఆ కార్యకర్తలు అందరూ తనకు సన్మానాలు చేసినట్టుగా పూలండలు వేసినట్టుగా దాన్ని టీవీలలో మళ్ళీ ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని ఊదర కొడుతూ వేయడం అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అసలు రాజ్యాంగంలో అధ్యక్ష క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష రాజ్యాంగంలో. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో కనుక వెతికితే అధ్యక్ష, దర్ ఇస్ నో వర్డ్ బై నేమ్ క్యాపిటల్. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం అధ్యక్ష. జయలలిత గారు బ్రతుకున్న రోజుల్లో ఊటీ నుంచి నడిపేది అధ్యక్ష ఆవిడ తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు గవర్నెన్స్ను. దర్ ఇస్ నో, ఇప్పుడు సడన్గా వరదలు వస్తాయి, వరదలు వచ్చి మొన్న హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులపై విశాఖపట్నంలో ఉన్నారు. సో గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరిగింది? విశాఖపట్నం నుంచి జరిగింది. రేపు పొద్దున ఏదైనా కెలామిటీ వస్తుంది, ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతాడు, షిఫ్ట్ అయ్యి అక్కడ 20 రోజులు ఉండాల్సి వస్తుంది. గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చోనైనా కానీ పరిపాలన చేయొచ్చు. సీఎం ఇస్ ద హెడ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ సీఎం ఇస్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బై ద సెక్రటరీస్ అధ్యక్ష, విచ్ ఇన్ టర్న్ ఇస్ సెక్రటేరియట్. ఏ చట్టము అవసరం లేదు అధ్యక్ష, ఏ బిల్లు అవసరం లేదు అధ్యక్ష. ఒక తీర్మానం ఇన్ నుంచి ఒక రెజల్యూషన్ చేసి ఎక్కడి నుంచైనా కూర్చొనైనా పరిపాలన చేయొచ్చు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ క్యాపిటల్. దిస్ ఇస్ వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీని పెట్టచ్చు, ఎక్కడైనా ఎక్కడి నుంచైనా చట్టాలు కూడా చేయొచ్చు ఆర్టికల్ 174 ప్రకారం. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధ్యక్ష, ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేస్తే దట్ ఈస్ గవర్నెన్స్. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఇవన్నీ ఇంతింత నైతిక విలువలు మర్చిపోయి ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అన్నది నిజంగా వాళ్ళంతటి వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందని అంటే,
అసలు కౌన్సిల్ అన్నది, మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థమైంది అధ్యక్ష? ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. కన్వీనియన్స్ కోసం, సూచనలు సలహాలు తీసుకునేందుకు ఆ మండలిలో ఇంటెలిజెంట్ పీపుల్ను కూర్చోబెట్టేందుకు మనమంతటా మనమే చేసుకున్న వ్యవస్థ ఇది. మరి అటువంటి వ్యవస్థ సూచనలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, సలహాలు ఇవ్వాల్సింది పక్కన పెట్టి, ఎలా బిల్ ప్రజలకు మేలు జరిగే బిల్లును ఎలా డిలే చేయాలి, ఎలా జరగనివ్వకూడదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే, ఇంకా అలాంటప్పుడు ఇటువంటి మండళ్ళు ఉండడం వల్ల ప్రజలకు మేలు అనేది జరుగుతుందా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అడ్డుకోవడం, అడ్డుకునే వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళ పిల్లలను పంపించే స్కూళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళు కాదు. వాళ్ళు పంపించే స్కూళ్ళన్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపించేదంతా ఇంగ్లీష్ మీడియంకే. కానీ బీదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంకే పోవాలట, బీదవాళ్ళకు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. అటువంటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెడితే పేదవాడికి మంచి జరుగుతుంది, పేద పిల్లలకు మంచి జరుగుతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినా కూడా అలాంటి బిల్లులు అడ్డుకోవడం, డిలే చేయడం, జరగకుండా చూడాలని ఆరాటపడ్డం, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లు, ఏం జరుగుతుంది అధ్యక్ష దానివల్ల? ఎస్సీలకు ఎస్టీలకు సపరేట్గా 2 కమిషన్లు ఏర్పడితే మోర్ ఫోకస్డ్గా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది, వాళ్ళకు మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానను అడ్డుకోవడము, డిలే చేయడము, చట్టాలు కాకుండా ఏ లెవెల్లో చేయగలిగితే ఆ లెవెల్లో దానికి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, అంటే మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ మంచి ఎలా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ పెద్దల సభలో పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచన చేసి ప్రజలకు మంచి ఎలా జరగకూడదు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలోకి ఈ సభలు వెళ్ళిపోతే, ఈ మండళ్ళు వెళ్ళిపోతే, ఈ పెద్దల సభలు వెళ్ళిపోతే ఇక పాలన అన్నది చేయడంలో మీనింగ్ ఏందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష నేను మీ అందరినీ నేను అది ఆశ్చర్యం అధ్యక్ష, ఇది ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏమో మేము ఇంగ్లీష్ మీడియం మేము ఇక్కడ సపోర్ట్ అంటారు, మళ్ళీ అక్కడ మండలికి పోతారు, మండలిలో అపోజిషన్ అంటారు, బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు, డిలే చేస్తారు, చట్టం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఉద్దేశంతోనే, దురుద్దేశంతోనే వ్యవహరిస్తూ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఇంతింత ఖర్చు చేసి దాదాపుగా 60 కోట్ల సంవత్సరానికి, 5 ఏళ్ల కంటే 300 కోట్లు ఇంతింత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను, ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను, సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి, ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న, ఆలోచన చేయడానికి ఆరాటపడుతూ ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలనా లేదా అన్న దాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను, ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ కైండ్ ఎనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సవినీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులు అందరినీ కూడా అభ్యర్థిస్తామని అధ్యక్ష.